రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ హాయ్ అండి. ముందుగా నేను అడగంగానే చేసే ఉద్దేశాలు ముందుగా నేను అడగంగానే లాస్ట్లో పిలిచిన శ్రావంతి గారికి థ్యాంక్ యూ అండి. మీకే ముందు చెప్పి మీడియాకి అందరికీ హాయ్ అండి. ఫస్ట్ టైం మొన్న మాట్లాడాను కానీ మా ఒక 1 మినిట్ అన్నారు, సో ఇప్పుడు కొంచెం మాట్లాడవచ్చా ఇచ్చారు. ఓకే, అలానే కూర్చోండి. సో అదే అదే యా సినిమా ఫస్ట్ టైం అరే ఆడుకుంటున్నారు యా సినిమా చాలామందికి రీచ్ అయ్యింది. చాలామంది నెట్ నుంచి మంచి పాజిటివ్ టాక్ చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని సోషల్ మీడియాలో కానీ చాలా బాగుందని చెప్పి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ యా సో విషయం ఏంటంటే అండి, మెయిన్గా మేమంతా చాలా ట్రై చేసి జనాలకి రీచ్ అవ్వాలని చెప్పి ప్రమోషన్స్ చేశాము మాకున్న బడ్జెట్స్లో మాకున్న లిమిట్స్లో. సో రీచ్ అయింది అనుకుంటున్నాము. కాకపోతే నిన్న మా వాడు చెప్పినట్టు ఈవినింగ్ మేము థియేటర్స్కి వెళ్ళి ఆడియన్స్ని కలవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 1 అవర్లో మా బుక్ మై షోలో రేటింగ్ 8.9 నుండి 6.9కి పడిపోయింది. అది ఎందుకో ఏంటో మాకు అర్థం కాలేదు సడన్గా. సో మేము చాలా చిన్నవాళ్ళం అండి, అందరం కొత్త వాళ్ళం, మా ఫేస్లు ఎవరికీ తెలియవు. అయినా కానీ ప్రీమియర్కి ప్రసాద్ ఐమాక్స్లో చాలామంది వచ్చారు. అంటే లైక్ ఒక 380 స్ట్రెంత్ ఉన్న థియేటర్కి, అది ప్రసాద్ ఐమాక్స్కి ఆల్మోస్ట్ హౌస్ఫుల్, ఒక 10-20 సీట్స్ తప్ప మొత్తం హౌస్ఫుల్ అయింది. సో నేను షాక్ అయ్యాను. చేసాము, ఎంతవరకు రీచ్ అయ్యింది తెలియదు, వస్తారా అనుకున్నాము. ఆ క్రౌడ్ కానీ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పింది కానీ విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సినిమా చూశాక ప్రతి ఒక్కరు సాటిస్ఫై అండి. చాలా బాగుంది అంటే క్లైమాక్స్ కానీ ట్విస్ట్ కానీ ప్రతిదీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మ్యాటర్ ఏంటంటే అండి, నేను కూడా అందరం చాలామంది ఈ సినిమా థియేటర్లో చూడాలా అని చెప్పి ఒక డౌట్ అనేది అందరికీ ఉందండి. ఎందుకంటే చిన్న సినిమాలు వెళ్ళాలా అది ఆలోచిస్తారు. కాదండి, డెఫినెట్గా రండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది సినిమా, థియేటర్కి రండి ఈరోజు సాటర్డే ఈవినింగ్. సో మ్యాక్స్ చూడండి, థియేటర్కి రండి, మీకు డెఫినెట్గా. మేము అన్ని థియేటర్స్కి మేము వస్తాము ఈరోజు, మేము కలుస్తాము. బాగోపోతే డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాము. మా ప్రొడ్యూసర్ గారైనా కానీ మేమైనా కానీ అందరూ అదే చెప్తున్నాం, థియేటర్కి రండి ఈరోజు. ఈరోజు సాటర్డే, ఇది ఎంతవరకు ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలియదు. మేము మ్యాక్స్ అన్ని థియేటర్స్ కవర్ చేస్తాము. సినిమా నచ్చలేదంటే ఆన్ ది స్పాట్ అక్కడే మేము మనీ అనేది రిటర్న్ చేస్తామండి డెఫినెట్గా. ముందుగా మా టీం అందరికి థ్యాంక్ యూ అండి. మా విస్కీ గారు, విస్కీ గురించి కానీ మా ప్రొడ్యూసర్ గారి గురించి కానీ ఎక్కువ చెప్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ముందుగానే నాకు వార్నింగ్ ఇచ్చారు. సో అయినా కానీ చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి గారు రాహుల్ గారికి అండ్ మా సోయబ్ అన్న థ్యాంక్ యూ అన్న. నేను సినిమా చూశాను, జనరల్గా నేను ఒక 100 మిస్టేక్ నేను చేసినట్లు నేనే ఒక నాకు 70 మిస్టేక్స్ నేను జనరల్గా నేను చూసుకున్నాను. ఆ రోజు నాకు మీరు చెప్పారు కొన్ని, అవి నేను ఈరోజు నేను రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కోఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. అండ్ వెంకీ నేను గత 4 ఇయర్స్ నుంచి భారీగా ఆడిషన్స్కి తిరుగుతూ ఉంటాం. ఒక్కడనే వచ్చాను నార్మల్గా ఇక్కడికి నాకు మనోడు ఫ్రెండ్ అయ్యాడు. సో అప్పటి నుంచి ఇద్దరం కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అట్లానే వ్యవస్థ అనే వెబ్ సిరీస్లో కూడా ఆనందరంగ గారు నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో దాని ద్వారా నేను నాలో ఉన్న యాక్టర్ని వీడు అంటే చాలా సినిమాలు చేశాను కానీ బిఫోర్ కనిపించుకుంటూ వెళ్ళిపోవటం చిన్న చిన్నవి చేశాను. ఒక యాక్టర్గా వీళ్ళు యాక్టర్ ఉన్నాడని పబ్లిక్ గుర్తించేలాగా కానీ తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ నంబర్ కదా జనరల్గా, వాళ్ళు కూడా ఉన్నాడు అని చెప్పి యాక్టర్ ఉన్నాడు వీడు చేయగలడని నమ్మటానికి ఒక అవకాశం ఇచ్చిన ఆనందరంగ గారికి. అండ్ ఈరోజు థియేటర్లోకి ఎప్పుడు థియేటర్లో అలా కూర్చొని చూసే నేను, అటు సైడ్ కూర్చొని చూసే నేను, ఈరోజు ఇటు నుంచి ఆ క్రౌడ్ని వచ్చిన వాళ్ళు చూసిన చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ని అది ఇక్కడ దాకా రావడానికి నాకు చాలా హెల్ప్ చేసిన మా భరత్ గారికి, మా విస్కీ గారికి,
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. అండ్ సారీ ఇంకొక మాట నా పర్సనల్గా, లేదు ప్లీజ్ ఒక చెప్పాలి. లేదు చెప్పాలి, వినాలి మీరు. ఇది 1 మినిట్. అదే యాక్చువల్గా నాకు ఇక్కడ దాకా నాకు రావడానికి నన్ను ఎప్పుడూ నన్ను నమ్మి పుష్ చేసి నిన్న నన్ను సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. నా కాలేజ్ డేస్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చేసే చిన్న చిన్న స్కిట్లు కానీ ఇవి అవన్నీ చూసి నువ్వు సినిమాల్లో ట్రై చేయని చెప్పి నా ఇంట్రెస్ట్ని పుష్ చేసిన మా విశ్వప్రగడ శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా మూర్తి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి రాహుల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.